హ్యాపీ మార్నింగ్ టు ఆల్ మై డియర్ సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఎంప్లాయీస్. మీ అందరికైతే ఒక అప్డేట్ వచ్చింది. అదేంటంటే, పింఛన్ కోసం ప్రతి సంవత్సరం మనం లైఫ్ సర్టిఫికెట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది 30 నవంబర్ ప్రతి సంవత్సరం. కానీ ఈ సంవత్సరం దాని యొక్క గడువుని 31 డిసెంబర్ వరకు అయితే పెంచడం జరిగింది. దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వ పింఛన్దారుల జీవన ప్రమాణ ధృవీకరణ పత్రంను, అంటే లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించే గడువును 31 వరకు పొడిగించినట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి స్వతంత్ర హోదా జితేంద్ర సింగ్ మంగళవారం తెలిపారు. ప్రస్తుతం దేశంలో COVID-19 పరిస్థితిని, వైరస్ కారణంగా వృద్ధులకు ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పింఛన్ జారీలో ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా ఉండేందుకు ఇప్పటి వరకు పింఛన్దారులు 31 తేదీలోగా జీవన ప్రమాణ ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉండేది. కానీ దీనిని పొడిగిస్తూ ఈ నెల, అంటే 31 వరకు సమర్పించవచ్చు అని జితేంద్ర సింగ్ తెలిపారు. ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా 31 డిజిటల్లో కూడా మనకి సబ్మిట్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి హ్యాపీగా సబ్మిట్ చేస్తూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. జై హింద్, జయ భారత్, వందే మాతరం.